విశాఖపట్నం నుంచి విజయవాడకి సరికొత్తగా ఒక రెండు ఫ్లైట్స్ ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇండిగో వారు అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఈ కనెక్షన్స్ ని సర్వ్ చేస్తున్నందుకు వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం స్టార్ట్ అయిన నుంచి విశాఖపట్నం ప్రజల తాలూకా ప్రధాన డిమాండ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ యొక్క మార్నింగ్ విజయవాడ కనెక్షన్ కావాలని వాళ్ళు కోరడం జరిగింది. విశాఖపట్నం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం అది, అలాగే మన విజయవాడ క్యాపిటల్ సిటీ అది. సో ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎయిర్లైన్స్కి పిలిపిస్తే బ్రహ్మాండంగా ఒక రెండు కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ప్రజలు కోరుకునే ఒక టైంని, అంటే మార్నింగ్ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే విధంగా, మళ్ళీ తిరిగి ఈవినింగ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే విధంగా ఈ యొక్క కనెక్టివిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని రావాలని, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పెట్టుబడులకి ఒక ప్రధాన సీట్గా తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో చాలా కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి చెందాలని అంటే మొట్టమొదటిగా మనం దృష్టి పెట్టాల్సినటువంటిది కనెక్టివిటీ. మనిషి తాలూకా రాకపోకలు పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీ అంతా కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి కనెక్టివిటీ మీద ప్రధానమైన దృష్టి పెట్టి విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, అలాగే తిరుపతి కానీ, మన కడప కానీ, కర్నూలు కానీ, అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఏవైతే ఇంపార్టెంట్ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్వ్ చేయడానికి మా వంతుగా, ముఖ్యంగా నా వంతుగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా కృషి చేస్తున్నాను. ఈరోజు విజయవాడకి రెండు ఫ్లైట్లు స్టార్ట్ చేసుకున్నాం. విజయవాడ నుంచి బాంబేకి రెండు ఫ్లైట్లు ఈ నాలుగు నెలల్లో స్టార్ట్ చేశాం. అలాగే బెంగళూరుకు ఒక కొత్త ఫ్లైట్ విజయవాడ నుంచి అప్పుడు ముందుగా స్టార్ట్ చేశాం. తిరుపతికి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే స్టార్ట్ చేశాం. అలాగే తిరుపతికి ముంబైకి కూడా ఒక డిమాండ్ ఉంది, అది 1 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రాజమండ్రికి ఢిల్లీకి కనెక్టివిటీ కావాలని వాళ్ళు కోరితే రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీ 1 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మీకు ఇంకో ఫ్లైట్ కూడా ఇక్కడ ల్యాండ్ అవుతుంది, కడప నుంచి మన హైదరాబాద్కి. కడప హైదరాబాద్ కూడా ఒక ప్రధాన డిమాండ్గా ఉంటే అది కూడా ఈరోజు కడపలో ఒక ప్రోగ్రామ్ పెట్టి కడప నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. అంటే పెద్ద ఎయిర్పోర్ట్ అయినా చిన్న ఎయిర్పోర్ట్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దేశంతో ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వ్ చేయడానికి అంచెలంచెలుగా కృషి చేస్తున్నాం. నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రతీ నెల కూడా
వన్ ఆర్ టూ ఫ్లైట్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో నేను దృష్టి పెడుతున్నటువంటి ఇష్యూ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఈ ప్రాంతం నుంచి పెంచాలని చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద దృష్టి సారించమని ఆయన కూడా కోరడం జరిగింది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కార్గో కూడా పెంచాలి. ఈ కనెక్టివిటీ పెరిగితే కార్గో తాలూకా సర్వీసెస్ కూడా పెరుగుతాయి. ఇంటర్నేషనల్ కార్గో గతంలో ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేసేవారు, కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఆ పూర్తిగా జీరో అయిపోయింది ఇంటర్నేషనల్ కార్గో. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు ఆయన కూడా ప్రత్యేకంగా ఈ సమస్య మీద ఫాలోఅప్ చేశారు. తద్వారా ఏపీ ట్రేడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేసి రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ కార్గో కూడా మళ్ళీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బ్రహ్మాండంగా స్టార్ట్ చేస్తున్నాం. ఒక పక్కన ఈ కనెక్టివిటీ ఉంటే మరొక పక్కన ఎయిర్పోర్ట్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, విశాఖపట్నం ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు భోగాపురంలో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ తయారు చేస్తున్నాం. డిసెంబర్ 2026కి కంప్లీషన్ డేట్ అయితే చంద్రబాబు నాయుడు గారు 6 మంత్స్ ముందే కంప్లీట్ చేసి చూపించాలంటే ఛాలెంజ్ గా తీసుకొని జూన్ 26 కల్లా భోగాపురాన్ని కంప్లీట్ చేస్తున్నాం. మరొక 8-9 నెలల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేయాలని బలంగా రివ్యూ చేస్తూ మరి అది కూడా ముందుకు నడిపిస్తున్నాం. రాజమండ్రిలో ఒక కొత్త టెర్మినల్ డిసెంబర్ 25 కల్లా స్టార్ట్ చేస్తున్నాం. కడపలో మళ్ళీ జూన్ 26కి మరొక కొత్త టెర్మినల్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే తిరుపతిని టోటల్గా తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన తాలూకా ఎఫెక్ట్ ఎయిర్పోర్ట్లో కనబడే విధంగా మళ్ళీ రీవ్యామ్ చేస్తున్నాం, రెనోవేట్ చేస్తున్నాం తిరుపతి ఎయిర్పోర్ట్ అంతా కూడా. అంటే ఏ ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి అవసరాల మేరకు దాని మీద ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఎయిర్ సర్వీసెస్ ఎంత పెరిగితే మేము గతంలో కూడా అబ్జర్వ్ చేసింది, మిగతా సిటీస్లో కూడా చేసింది. ఎంత కనెక్టివిటీ మనం పెంచితే ప్రయాణికులు పెరగడమే కాదు ఆ సిటీకి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ కూడా అంత పెరుగుతుంది. హోటల్స్ తాలూకా వ్యాపారం పెరుగుతుంది, ట్యాక్సీ వ్యాపారం పెరుగుతుంది, ఇతరత్ర వ్యాపారాలు టూరిజంకి ట్రావెల్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటికీ కూడా ఒక పెద్ద బూస్ట్ వస్తుంది. కాబట్టి ఇది కేవలం రెండు ప్రాంతాల మధ్యలో కనెక్టివిటీయే కాదు ఎక్కడికక్కడ సిటీస్ తాలూకా గ్రోత్కి కూడా సంబంధించినటువంటి ఇష్యూగా భావిస్తూ చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక కొత్త సర్వీస్ ఏంటంటే నవంబర్ 9వ తేదీన సీప్లేన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సీప్లేన్ తాలూకా డెమో ఫ్లైట్ని ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం బ్యారేజ్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్టార్ట్ చేసి దేశం మొత్తం మీద సీప్లేన్ని మళ్ళీ ఒకసారి ప్రజలకి అలవాటు చేసే విధంగా ఆ రూట్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం. దానికి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కోఆపరేట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కోఆపరేషన్తోనే ఈరోజు ఈ సర్వీసెస్ కానీ కొత్త రకాలైనటువంటి సర్వీసెస్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తూనే అందులో ముఖ్యంగా మరొకసారి చెప్పాల్సింది మొన్న డ్రోన్ సమ్మిట్ చాలా సక్సెస్ఫుల్గా దేశం నలుమూలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో బ్రహ్మాండంగా డ్రోన్ సమ్మిట్ చేశారని చాలామంది ఈరోజు చెప్పుకుంటున్నారు. దానికి ప్రధానంగా 5 గిన్నిస్ వరల్డ్ రికార్డులు వచ్చే విధంగా డ్రోన్ షో కూడా చేయడం ఒక కారణమని నేను భావిస్తున్నాను. డ్రోన్స్ తాలూకా యాక్టివిటీ స్టేట్లో పెంచాలి. డ్రోన్ యాక్టివిటీతో గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఇంకా ప్రజలకి మెరుగ్గా మనం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా డ్రోన్ ఆపరేషన్స్ కూడా రాష్ట్రంలో మరింత ఇంప్రూవ్ చేస్తాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు శబరిమల తాలూకా భక్తులు ఎవరైతే ఉన్నారో ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఇరుముడితో పాటు ట్రావెల్ చేయాలనంటే సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి. కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలనంటే దానికి కొన్ని సమస్యలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఆ సమస్య లేకుండా ఈ జనవరి 20 వరకు కూడా ఏదైతే ప్రధానమైన సమయం భక్తులు మాల ధరించే సమయం ఉంటుందో ఆ సమయంలో వాళ్ళు ఇరుముడితో ఫ్లైట్లోనే ఎక్కి ప్రయాణం చేసే విధంగా సెక్యూరిటీ రూల్స్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చాం. ఇది భక్తులందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. సో ఎక్కడ వాళ్ళ దీక్షకు భంగం కలగకుండా వాళ్ళు అతి పవిత్రంగా వాళ్ళు శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకునే విధంగా మా తాలూకా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఈ మార్పు తీసుకొని వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నాను. భోగాపురంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో కేవలం ఎయిర్పోర్ట్ అంటే ప్రజలకి ప్రయాణం చేసే సౌకర్యమే కాకుండా ఎయిర్పోర్ట్కి ఎయిర్ సర్వీసెస్కి సంబంధించి